హైగర్ బహుజన్ అయితే గత పదిహేను రోజుల నుండి బిఎస్ఎఫ్పై బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ తిరుగుతున్న క్రమంలో ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా విద్య పట్ల అదేవిధంగా ప్రభుత్వ విద్య పట్ల అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం పష్కరంగా కనబడి ఎందుకన ఎందుకనంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే విద్యాశాఖ మెడ్సేట్లో ఇరవై ఒక వేల కోట్లు మాత్రమే విద్యాశాఖకి కేటాయించడం మరి బడ్జెట్ మొత్తంలో ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే దాని తన అర్థం ఏంటంటే ఏడు పాయింట్ మూడు శాతం విద్యాశాఖ సరిపోదనే స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకనంటే దాని ప్రభుత్వ ఉద్యోగ జీవితాలు పోను శాంతభావును అతనికి ఏ మాత్రం విద్యార్థుల అరగదని నేను స్పష్టంగా మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వాన్ని దూషిస్తూ మేము పదిహేను శాతం విద్యా రహానికి కేటాయిస్తాం అని చెప్పి ఇప్పుడు పని నీటిలో సగం శాతం పగలికి కూడా కాదు ఏడు ఏడు ఆయన మూడు శాతం మాత్రమే కేటాయించడం విద్యార్థుల పట్ల అదేవిధంగా వి ప్రభుత్వ విద్య పున ఏదైతే ఆవశ్యక ఉందో దా ఆవశ్యకత ఉందో దాని ప్రభుత్వం చాలా స్పష్టంగా దానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందని ఇక్కడ మన స్పష్టంగా ఏర్పడుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఏదైతే మహిళా కమిషన్ చైర్మన్ రవి పాలే తిరుగుతూ ఒక 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 విషయాన్ని మీకు స్పష్టంగా మీకు చెప్పాలి ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఒక కమిషన్ వేసి లేకపోతే ఒక కీమ్ను పంపించి మేము అన్ని ప్రభుత్వ గుర్తులాగా తిరుగుతామని ఒక విషయం చెప్పారు కానీ ఒకటే రోజు అది పనిచేసి తర్వాత మళ్ళీ మోసేసారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రైవేటు పాఠశాల ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే వాళ్ళ మహిళా చైర్మన్ తిరుగుతున్నారు అంతే అంతే చిత్తచుద్ధితోని ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వం నిర్వహించే పురుకులాలు కానీ తిరిగి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అసౌకర్యాలని వీళ్ళు మీడియా ద్వారా బయట పెట్టగలిగే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలు కానీ తిరిగే మహిళ కమిషన్ కానీ ఉందా అని ఈ నేర్పే నేను ప్రశ్నిస్తున్నా అయితే ఈ మొట్టమొదటిసారి విద్యాభాట్ల వీళ్ళకు అవి నా నిర్లక్ష్యం చాలా ఫస్ట్ చూడొచ్చు ఏదైతే ఇక్కడ రైతు ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై శాతం నిరుపేదలకు లేకపోతే ఎస్ఏఎస్ బీజుల కేదాదీల సీపులలో కనీసం ఒక శాతం కూడా ఏం నింపలేదు అదేవిధంగా ఫ్రెషన్ ఆస్తులలో విద్యార్థులకు సంబంధించి చాలా సంవత్సరాల నుంచి మేంగా అని మిగతా విద్యా కానీ కొట్లాడుతున్నాయి కానీ ఇక్కడ వారికి ఏదైతే నెలకు ఏదో అయితే డబ్బులు ఎత్తతే ఏడవ తరగతి నుంచి మూడో తరగతి వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు పదకొండు వందల రూపాయలు డిగ్రీ విద్యార్థులకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు అంటే రోజుకి డిగ్రీ విద్యార్థుల నుంచి ఆ పదిహేను విద్యార్థులను కేటాయించే ఫంక్షన్ మాస్టర్లో పడే డప్పులలో చూసుకొని రోజుకి యాభై రూపాయలు ఈ యాభై రూపాయలతో వచ్చే తినే భోజనం ఎత్ ఎత్తుకుంటారు మీరు మీ మీకే వదిలేస్తున్న దీనికోసం ఏమంటున్నామంటే సంక్షేమ భాషలో తిరిగినప్పుడు పక్కా భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు ఒక్కొక్క రూమ్లో ఇరవై మంది పదిహేను మంది ఉండడం ఈ ముప్పై నలభై మందికి ఒకటి నిన్ను వాసిన ఉండడం అనేది ప్రభుత్వ ప్రభుత్వ విద్య పట్ల ఏదైతే నిరుపేద విద్యార్థుల వల్ల వాళ్ళ వాళ్ళకి ఏమాత్రం సంక్షేమం అనవద్దు అనే ఒక దూరదృష్టితో ఒక దుర్మార్గు వేరే దృష్టితో ఇట్లాంటి అసౌక్య అసౌకర్యాలు ఉన్నటువంటి ఆ సంక్షేమ విద్యార్థులు పెడుతుంది దానికి కూడా పక్కా భవనాలు ఉన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే రాష్ట్రంలో మొ మొత్తం పరిహరస్తున్న కనీసం కనీసం ఒక పరిచయాత కూడా ప్రభుత్వ భవనాలు లేదనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఈ మూడు లక్షల మంది విద్యార్థులకు సంబంధించి వెంటనే ఏదైతే ప్రీమెట్రిక్ ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ ఏదైతే విద్యార్థులకు ఫీజు సంబంధ ఏదైతే పెట్టస్తున్నారో దాన్ని వెంటనే డబ్బులు చేసి మూడు వేల వరకు పెంచాలనేది పెంచితే మాత్రమే వాళ్ళకు సరైన పోషకాలు పోషకాహారం అందించబోతుంది అక్కడి నుంచే మంచి ఆహారం తీసుకుంటున్న మంచి విద్యార్థులు మంచి మేర మంచి మెదడు మంచి ఆలస్యతో విద్యార్థులు బయక్ వస్తారు లేకపోతే వీళ్ళని నిర్లక్ష్యం లక్ష్టిని అదేవిధంగా ఇక్కడ తక్షమ విద్యార్థులకు సంబంధించి చాలా స్పతిపక్ష పదిహేను వందల రూపాయలు ఉన్నటువంటి వేసాధిని మూడు వేలు చేయాలి ఆ తొలిగమని ఆయన ఇటువే చేయాలి రే పదకొండు వందలు ఉన్నదాన్ని రెండు వేల ఐదు వందలు చేతి విద్యార్థులకు మర్చిపోయినా చాలని ఈ సందర్భంగా తెలియజే కన్షన్ వాస్త పరిచిస్తున్నటువంటి కాంత మాట కానీ అదేవిధంగా అవుట్ ఉద్యోగ తీసింగ్ కానీ సరిపడ వేయకపోగా వాళ్ళు పర్మినెంట్ కూడా లేరు కాబట్టి సరిపడ ఉద్యోగం నిర్మించి వాళ్ళకి సంబంధించిన పరమిన పోస్టులు వేస్తే తప్ప ఇక్కడ నిరుపేద విద్యాభిలకు కానీ నిరుపేద ఉద్యోగస్తులు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్కి ఉన్నారో అవసర సింగ్ వాళ్ళకి న్యాయం జరగదు అదేవిధంగా ఫెక్షన్ మాస్టర్లో కింద వారినే పోస్టులు చాలా ఉన్నాయి అదే అతడు విద్యార్థులు చదువుకోవడానికి ఒక లైబ్రరీ అని ఈ లైబ్రరీ గారు ఎందుకు మీద కట్టే అక్కడ పక్క బిల్డింగ్ లేకపోవడం వల్ల పక్క భాగాలు లేకపోవడం వల్లనే ధన్యమూ

ఆ బడ్జెట్ నేను ఎప్పుడూ పక్కతో పట్టించకుండా ముప్పై మూడు వేల పోట్లు అదే రెండు వేల ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల పోట్లు బీజీ సంక్షేమానికి తొంభై రెండు వేల పో తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఈ కోట్ల బడ్జెట్ అంతా ఈ ఎత్తు మీ ఫీద మంచి పక్క పక్క ఆస్తులను కట్టించి సంక్షేమ ఆస్తులను కట్టించి మంచి మంచి వసతులు బాడీ వీళ్ళకి మంచి భోజనాలు పెట్టించి మంచి చదువు అందించేలా చూడాలని ఈ సందర్భంగా కోరుపోతూ Uh, thank you kb